తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘనంగా రిలీజ్ అవుతున్న మూవీ బాహుబలి 2. బాహుబలి 2 మూవీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మూవీ అయినప్పటికీ దీని క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరూ బాహుబలి 2 మూవీకి అభిమానిగా మారారు. దీంతో బాహుబలి 2 మూవీని చూడటానికి ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అంత ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు బాహుబలి 2 పై ఉన్న క్రేజ్ ని ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనే విషయంపై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం. బాహుబలి 2 క్రేజ్ పై పబ్లిక్ లో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పలు మీడియా సంస్థలు తీసుకున్న పబ్లిక్ పోల్స్ లో బాహుబలి 2 పై ప్రేక్షకులు భిన్నమైన కామెంట్స్ చేశారు. కొందరు బాహుబలి 2 మూవీని చూడటానికి ఎంతో ఆసక్తి చూస్తున్నామని చెప్పగా, కొందరు మాత్రం బాహుబలి 2 మూవీని చూడలేకపోతున్నాం, టికెట్స్ దొరకడం లేదు అంటూ నిరుత్సాహపడుతున్నారు. ఇక బాహుబలి మూవీలో ప్రతి ఒక్కరికి కావలసిన క్లారిఫికేషన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అయితే ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన క్లారిఫికేషన్ ని రాజమౌళి రీజనబుల్ గా చూపించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలా రీజనబుల్ గా లేకపోతే 2 సంవత్సరాల నుండి వెంటాడుతున్న ఈ ప్రశ్నకి అర్థం లేకుండా పోతుందని అంటున్నారు. అయితే అంతేకాకుండా ఇది సినిమా రిజల్ట్ పై ప్రభావితం చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా బాహుబలి 2 మూవీపై పబ్లిక్ టాక్స్ పూర్తి పాజిటివ్ లో ఉండగా, కట్టప్ప విషయంలో మాత్రం తేడా జరిగితే ఒప్పుకునేది లేదని అంటున్నారు. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.